విద్యార్థులకి అందరికి కూడా చదువుని దూరం చేయాలన్న కంకణం కట్టుకున్నాము అంటే రెడ్లలో చదువుకుని డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు అగ్రవర్ణాల్లో డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకే చదువు పై చదువులు ప్రైవేట్ కాలేజీలో వాళ్ళకే చదువులు రేపొద్దున్న రిజర్వేషన్ కూడా తీసేస్తాం నువ్వు రిజర్వేషన్ తీసేయడానికే ఈ ఎత్తులన్నీ చేస్తున్నావు అన్నది నాకు క్లియర్ గా కనబడతా ఉంది నువ్వు సమ సమాజ స్థాపన పేదోళికే అంటుంటే నీ ఉద్దేశం నీకు అసలు ఎస్సీస్ పట్ల గాని దళితుల పట్ల గాని సరైన అవగాహన లేదు నీకు ఎస్సీకి రిజర్వేషన్ ఎందుకు పెట్టారు వాళ్ళని ఆర్థిక అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళాలని పెట్టారు వాళ్ళని సమాజంలో అందరితో పాటు సమానంగా చేయాలి అన్నదే ఆర్థిక ఆర్థికంగా వాళ్ళని లాభపరచడానికి పెట్టిన స్కీములు ఇవన్నీ ఎన్నిటిని కూడా తీసేసి నీ ఇష్టానుసారంగా నువ్వు చేస్తున్నావు అంటే కుదరదు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఇది చేయలేవు ఛాలెంజ్ చేస్తున్నాను నేను అడ్డుకుంటాను ఈ రోజున కరోనా ఉన్నది కాబట్టి నీ వ్యాసాలు సాగుతున్నాయి నీకు నేను చెప్తా ఉన్నాను ఈ స్కీమును చేయి ఛాలెంజ్ నీకు మొత్తం అన్ని యూనివర్సిటీల నుంచి నీకు పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చి నిన్ను దిగించే వరకు కూడా ఎవరు నిద్రపోవని చెప్తున్నావు నీ నువ్వు ఎవడు అసలు ఎస్సీ స్కాలర్షిప్ తీసేయడానికి ఎస్సీ స్కాలర్షిప్స్ లో ఎస్సీ ఫీజు రియంబర్స్మెంట్ లో ఖచ్చితంగా నేను చెప్తున్నాను సెంట్రల్ గవర్నమెంట్ షేర్ ఉంది నువ్వు 50 రూపాయలు నువ్వు ఖర్చు పెడితే 50 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ ఎస్సీలకి నువ్వు పూర్తిగా నువ్వేమి ఇచ్చేయట్లేదు సెంట్రల్ గవర్నమెంట్ సగం ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ అందుకనే ఎస్సీ అన్నది స్టేట్ కి సెంట్రల్ కి సంబంధించిన సబ్జెక్ట్ నువ్వెవడు అసలు తీసేయడానికి నీకు అసలు అధికారమే లేదు ఎస్సీ స్కాలర్షిప్స్ ని తీసేయడానికి ఇమీడియట్ గా జీవో వెనక్కి తీసుకుని దాన్ని సరి చేసుకో సరి చేసుకోకపోతే మటుకు తీవ్రమైన పరిణామాలు మటుకు ఏర్పడతాయి నువ్వేదో జోక్గా అనుకుంటున్నావేమో కానీ మేము జైలుకి వెళ్ళడానికి చాలా సిద్ధపడి ఉన్నాం నువ్వు పెట్టే యొక్క ఇబ్బందులు అన్నిటికీ కూడా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నావు నీ పోలీసు రాజ్యంతో ఎంత మందిని నువ్వు బలి తీసుకుంటున్నావు అన్నది కూడా ప్రజలు గమనిస్తానే ఉన్నారు నిన్న అనంతపూర్లో అమ్మాయి అమ్మాయిని చంపేస్తే సిగ్గులేదా నీకు తెలంగాణలో దిశ చట్టం పెట్టినోడి వాళ్ళిద్దరిని ఎన్కౌంటర్ చేయొద్దా ఆ స్నేహలత అన్నమ్మ విషయంలో ఎవడన్నా ఎలాగ పెరిగిపోతున్నాయి ఆడవాళ్ళ మీద అత్యాచారాలు ఏ రకంగా పెరుగుతున్నాయి ఒక్క చర్య తీసుకున్నావా నువ్వు ఒక్కడు ఏదో ముష్టి పడేసినట్టు 10 లక్షలు పడేసి నీ ఇష్టానుసారంగా చేస్తున్నావు అంటే ఎస్సీలకు 10 లక్షలు పడేస్తే నోరు మూసుకుని ఉంటారన్న నీ ఉద్దేశం చాలా పొరపాటు నీకు బజరికిన తయారయ్యారు నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలు నీ కార్యకర్తలు రే సిగ్గులేని ఎదవల్ల నేను చెప్తున్నాను ఏఎస్ఆర్సిపిలు ఉన్న దళితులకు నేను చెప్తున్నాను సిగ్గుంటే బయటికి రండి బయటకు వచ్చి నేను మనకు జరుగుతున్న అన్యాయం మీద గళం విప్పండి ఇప్పటికి కూడా సిగ్గు లేకపోతే ఆడి పంచం చేరండి ఎందుకంటే ఇంత ఆవేశంగా మాట్లాడానంటే కడుపు రగిలిపోతుంది నువ్వు చేస్తున్న పనులు ఆలోచించండి ప్రతి ఒక్కరు ఆలోచించేది మీరు ఖచ్చితంగా ఆలోచించి 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 ఏంటి ఇంతకుముందు ప్రభుత్వాలు చేస్తున్నది ఏంటి ఈ జగన్మోహన్ రెడ్డి వీడు ఈ నియంత్రణ వచ్చిన తర్వాత చేస్తున్న పనులేంటి అన్నది క్లియర్ గా చూడమని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.